మెదక్ జిల్లా చేగుంట మండలంలోని ఇబ్రహీంపూర్ నుంచి చేగుంటకు ఆటోలో వస్తున్న విద్యార్థులు ఉల్లి తిమాయిపల్లి గ్రామ శివారులో ఆగి ఉన్న బస్సును ఆటో ఢీకొనడంతో విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న చేగుంట ఎస్ఏ ప్రకాష్ కోడ్, ఎంపీపీ మాసుల శ్రీనివాస్, తహసీల్దార్ లక్ష్మణ్ బాబు, కళాశాల ఉపాధ్యాయులు, స్థానిక సర్పంచ్ రాములు, మాజీ సర్పంచ్ నాగభూషణం ఆసుపత్రిని సందర్శించి విద్యార్థులను పరామర్శించారు. విద్యార్థుల ఆరోగ్య పరిస్థితులను డాక్టర్ను అడిగి తెలుసుకున్నారు. ఇబ్రహీంపూర్ గ్రామానికి చెందిన ఇంటర్మీడియట్ 2 సంవత్సరం విద్యార్థులు సుమారు 20 మంది వరకు రోజు ఆటోలో ప్రయాణిస్తూ కళాశాలకు వెళ్తారని, ఈ మధ్యనే దుబ్బాక డిపోకు సంబంధించిన బస్సు వేయడంతో నెల పూర్తి కాకపోవడంతో ఆటోలో విద్యార్థులు కళాశాలకు వెళ్తున్నారన్నారు. ఇబ్రహీంపూర్ నుంచి ఆటోలో వస్తున్న తిమ్మైపల్లి శివారు ప్రాంతంలో ఆగి ఉన్న బస్సును ఢీకొనడంతో 16 మంది విద్యార్థులకు గాయాలు కాగా, అదే గ్రామానికి చెందిన కుమ్మరి రేణుకకు కాలు విరగడంతో సిద్దిపేట ఆసుపత్రికి తరలించారు. మిగతా కొంతమంది విద్యార్థులకు మెరుగైన వైద్యం కోసం వారిని హైదరాబాద్ లో ఆసుపత్రికి తరలించారు. గ్రామానికి చెందిన విద్యార్థుల తల్లిదండ్రులు ఇబ్రహీంపూర్ గ్రామ ప్రజలు తమకు ఆర్టీసీ బస్సు సహకారంలో రావాలని చేగుంట రోడ్డుపై ధర్నా రాస్తారోకో నిర్వహించారు. విషయం తెలుసుకున్న ఎస్ఐ ప్రకాష్ గౌడ్ సంబంధిత అధికారులతో మాట్లాడి ధర్నా విరమింప చేశారు. స్థానిక ఎంపీపీ మాస్టర్ శ్రీనివాస్ గాయపడిన విద్యార్థులకు ఆసుపత్రి ఖర్చుల నిమిత్తం ఆర్థిక సహాయం అందించి విద్యార్థులకు అధైర్య పడవద్దని మనోధైర్యాన్ని ఇచ్చారు. ఆర్టీసీ బస్సు సౌకర్యాన్ని విద్యార్థులు వినియోగించుకోవాలని ఆయన విద్యార్థుల తల్లిదండ్రులను కోరారు. మరి వాళ్ళకి బస్సు ఉన్నప్పటికీ కూడా మరి మధ్యాంతరంలో బస్సు రావడం వల్ల మరి పిల్లలు మరి ఒక ఆటో మాట్లాడుకొని ఒక ఆటోలో 16 మంది ప్రయాణం చేస్తుండగా మరి ఆగి ఉన్న బస్సుకు ఆటో గుద్దుకోవడం, మరి అదే విధంగా వాళ్ళకు గాయాలు అవ్వడం, మరి కొంతమందికి కాళ్ళు ఫ్రాక్చర్ అవ్వడం అలాంటివి జరిగినాయి. కనుక వేరే ప్రాణ నష్టం అయితే ఎవరికి జరగలేదు. మరి అదే విధంగా మరి ఈ యొక్క విద్యార్థులందరూ కూడా మరి ఆర్టీసీని బస్సును ఉపయోగించుకొని మరి అందరూ సురక్షితంగా ఉండాలని కోరుకుంటున్నాను. మరి అందరూ ప్రజలు కూడా మరి ఏదో గవర్నమెంట్ ఇది అది అని అనకుండా మరి మనం కూడా మన పద్ధతి ప్రకారం మనం ఏదైతే మనకు గవర్నమెంట్ బస్సు ఉందో దాన్ని ఉపయోగించుకున్నట్టయితే, మీ ఊరికి వచ్చినప్పుడు మీరు ఆ బస్సును ఉపయోగించుకున్నట్టయితే మరి ప్రతి ఊరికి కూడా మరి బస్సులో ఎక్కినట్టయితే మనకు బస్సులు కూడా సౌకర్యాలు ఉంటాయని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. తొమ్మిది గంటల వరకు బస్సు కావాలి, ఇంతకు ముందే బస్సు కావాలని మాట్లాడినాం. మాట్లాడితే నాగల్ సార్ అన్నాడు బస్సు వేసినాం, నేను వేస్తే ఎవరు ఎక్కలేరు, ఎక్కడానికి నేను ఏం చేయాలన్నా. ఇప్పటికైనా మేము అందరం ఇదయ్యి బస్సు కావాలి మా ఊరికి. చాలా రాకపోతే ఎంతమంది కడుపులు పోరు, ఎంతమంది అనాథరాయుడు. బస్సు రావాలి 15 రోజులు సార్, అంతకుముందు ఆటో మాట్లాడుతుంది, ఫస్ట్ వెళ్ళాక బస్సు ఎక్కామని.